ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో షాలెం పెంతెకోస్తల్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారండి. దేవుడు మనల్ని మన కుటుంబాల్ని కాచి కాపాడినగాక. ఈ దినము వాక్య భాగము కొరకు మత్తయి సువార్త 9:18 చదువుకుందాం. మత్తయి సువార్త 9:18-25 వరకు ఉన్న వృత్తాంతాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుమని, ఆమె బ్రతుకునను. ఇక్కడ మనము చూసినట్లయితే మత్తయి సువార్త 9:18-25 వరకు ఉన్న వృత్తాంతంలో మరి ఒక్కసారి ఆలోచించినట్లయితే, దేవుడు ఆయన మాటలు బోధిస్తూ ఉండగా అక్కడ ఒక అధికారి వచ్చి ఆయనకు నొక్కి, నా కుమార్తె చనిపోయినదయ్యా, కాబట్టి నీవు వచ్చి ఆమె మీద నీ చెయ్యి ఉంచితే ఆమె బ్రతుకుతుంది అని ఆయనను వేడుకున్నాడు. ఆయన ఆ భాగంలో చూసినట్లయితే ఆయన వారితో పాటు ఆయన కలిసి ఆ అధికారి ఇంటికి వెళ్ళటానికి ఆయన సిద్ధపడి వారితో పాటు నడుస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అధికారి కుమార్తె ఏంటి, చనిపోవటం ఏంటి అని మీరు అనుకోవచ్చేమో. ఆశ్చర్యకరంగా కొన్ని కొన్ని విషయాలు మనకి ఆశ్చర్యంగా ఉంటాయి. ధనికులు కావచ్చు, హోదా ఉన్నవారు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు కావచ్చు, ఎవరైనా సరే వారు మరణమైపోతారు. అదేంటండి, తినటానికి లేక చనిపోతారు, కానీ తినటానికి అన్నీ ఉండి వారు కూడా చనిపోతారా అంటే, ఒక్కసారి మనం ఆలోచిస్తే తినటానికి లేక దరిద్రులుగా ఉండి వారు చనిపోతారు. కొంతమంది
తినటానికి ఉండి చనిపోయేవారు అనేక మంది ఉన్నారు, వారు గొప్పవారుగా ఉంటున్నారు. తినటానికి లేక చనిపోయేవారేమో దరిద్రులై ఉంటే, తినటానికి అన్ని వసతులుండి చనిపోయేవారు గొప్పవారు. ఈ రోజున మనం ఆలోచించినట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు, అక్కడ మనం చూసినట్లయితే బ్రతు మనుషులు ఒక్కసారే మనం అందరము కూడా చనిపోతాం, మనం అందరము కూడా నశించిపోతాం. ధనికులైన వారు కావచ్చు, మనుషులైన వారు కావచ్చు, ఎవరైనా సరే ఒక్కసారే మృతి పొందవలెనని కీర్తనకారుడు అంటున్నాడు. ఆదికాండములో మనం చూసినట్లయితే ఆదాముతో దేవుడు అంటున్నాడు, మనుషులు మంటివారు కాబట్టి వారు తిరిగి మళ్ళీ మంటి పాలవుతారని 3:19 అంటున్నారు. హెబ్రిల్కి రాసిన పత్రిక 27 కూడా ఏమని ఉందంటే, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు అని ఉన్నారు. కారణం ఏంటంటే, మనిషి మన్ను, మనిషిని దేవుడు మన్నుతో చేశాడు కాబట్టి ఈ మనుషుడు తిరిగి మళ్ళీ మన్నుకి వెళ్ళిపోవాలి. అందుకనే ప్రతి ఒక్కరు పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక మానదు అని ఓ లోక సామెత ఉంది. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా చనిపోతాడు. అయితే చనిపోయే ముందు దేవుని కొరకు నీవు బ్రతికితే, దేవుని కొరకు నువ్వు జీవిస్తే పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది. ఒకవేళ నీవు లోకముతో సాగిపోయి లోక పరిస్థితుల్లో నువ్వు జోగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు నరకానికి పాత్రుడు అవుతావు. ఈ సాయంకాల సమయంలో మనము దేవుని సన్నిధిలో దేవునికి సమయాన్ని ఇచ్చేవారముగా ఉండాలి. ఇక్కడ ఆ అధికారితో పాటు ఆయన వారింటికి వెళ్ళారు. అక్కడ మనం చూసినట్లయితే పర్టికులర్గా 22 అక్కడ మనం చూద్దాం. 22 మనం చూసినట్లయితే ప్రత్యేకంగా 23 అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను గ్రోవులు వాయించుచున్న వారిని గొల్లు చేయుచుండు వారు సమూహమును చూచి, స్థలమియుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. ఆయన వారింటికి వెళ్ళాడు, ఆ అధికారి ఇంటికి వెళ్ళాడు. ఆ అధికారి ఇంటికి వెళ్ళంగానే అక్కడ పిల్లని గ్రోవు వాయించేవారు, అలాగే అక్కడ గొల్లు చేయుచుండు వారు ఉన్నారంట. ఎందుకని ఇక్కడ ఉన్నారంటే, మనము కూడా సహజంగా ఆలోచిస్తే చాలామంది ఎవరైనా చనిపోయి ఉంటే వారు సొంత వారు కావచ్చు, లేకపోతే వారు బంధువులు, వారందరూ రోధిస్తూ ఉంటారు. వాస్తవమే, పూర్వకాలంలో వారు ఏం చేసేవాళ్ళు అంటే పిల్లను గ్రోవు వాయించేవారిని పిలుచుకునేవారు, అలాగే గొల్లు చేయు అంటే ఏడ్చేవారిని కూడా పిలుచుకొని మా తరపున మీరు ఏడవండి అని చెప్పని, అదొక ఉద్యోగం కింద కొంతమంది ఉండేవారంట. వారిని పిలిపించుకొని ఆ ఇంటిలో వారు ఏడుస్తూ ఉండేవాళ్ళు, వారి బదులుగా వీరు ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఎందుకనంటే ఏడ్చి కొంతమంది మనం చూస్తూ ఉంటాం, వారు సహజంగా సొమ్మశీలు పడిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో మా కొరకు ప్రలాపించండి అని కొంతమందిని వారు అక్కడ పిలుచుకునేవారంట. వారందరితో ఆ ఇల్లంతా కూడా నిండిపోయింది. వారందరితో ఆ ఇంటిని చూచి ప్రభు అన్నాడు కదా, నాకు స్థలమియ్యుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. కారణం ఏంటంటే, ప్రభువు చెంతకి ఎవరైతే వస్తారో, ప్రభువు ఎవరినైతే ముట్టుతారో, ప్రభు ఎవరినైతే దర్శిస్తారో, వారు చనిపోయినను తిరిగి లేగిస్తారు. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో మనము దేవునికి స్థలమిచ్చేవారముగా ఉండాలి. ఆయన అడుగుతున్నాడు స్థలమియుడి అని. ఆయన అంటున్నాడు కదా, మన జీవితాల్లో, మన పరిస్థితుల్లో మనం అడుగుపెట్టు ప్రతి స్థలంలో కూడా ఆయన స్థలమియుడి. ఆకాశ పక్షులకు, అడవి వాటికి, జంతువులకు స్థలమున్నది కానీ పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు కదా, దేవునికి స్థలము లేదు ఈ లోకంలో. లోకాసువార్తలో మనం చూసినట్లయితే 2:7 కూడా ఇదే మాట అక్కడ చెప్తున్నాడు. లోకాసువార్త 2:7 అక్కడ అంటున్నాడు కదా, తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములు వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టాను. ప్రభువు ఈ లోకములోనికి దిగి వచ్చినప్పుడు, ఆయన మానవుడిగా జన్మించినప్పుడు ఆయనకు స్థలము లేదంట. ఆ స్థలము లేని కారణం చేత ఆయన ఎక్కడ పొరుకుని పెట్టారంటే, తొట్టిలో పొరుకుండా పెట్టారంట. అంటే పశువుల తొట్టి, అంటే పశువుల దగ్గరికి మీరు వెళ్తే అక్కడ కుడి తొట్టి అనేటు ఉంటుంది. దయచేసి నన్ను క్షమించండి ఈ మాట అంటున్నందుకు. అక్కడ కుడి తొట్టి ఉందంట, అది అక్కడ దాన్ని శుభ్రం చేశారో మరి ఏమో తెలియదు కానీ అక్కడ ఒక తొట్టి ఉంది, ఆ తొట్టిలో పొరుండు పెట్టారంట. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి, ఎంత దీనాతి దీనంగా ఆయన ఉన్నాడు. పరిస్థితి ఆలోచించండి. కారణం ఏంటంటే, ఈ లోకములో మనిషి కుమారునికి స్థలము లేదు. ఈరోజు కూడా చాలామంది హృదయాల్లో దేవునికి స్థలము లేదు.
ఇంటిలో స్థలము లేదు. బయట మాత్రం ఒక బోర్డు పెడతారు, యెహోవా ఏ విగ్రహమునకు అధికారి అని. కానీ వాస్తవంగా వారి జీవితాల్లో స్థలముందా అంటే స్థలము లేదు. ఆ ఇంటిలో దేవునికి స్థలముందా అంటే స్థలము లేదు. మరి ఏముంది అంటే సినిమాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, లోకం ఉంటుంది, లోక ఆచారాలు ఉంటాయి, లోక పరిస్థితులు ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు కదా, నాకు స్థలమయ్యండి, నాకు స్థలం ఇస్తే ప్రతి విషయంలో కూడా నేను మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను. అదే యెషయా గ్రంథంలో కూడా మొదటి అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 5:6 వచనాల్లో కూడా మాట్లాడుతున్నాడు, నిత్యము తిరుగుబాటు చేయచు, మీరేళ ఇంకనూ కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వానికి గుండె బలహీనమాయను. ఏంటంటండి, ప్రతి వాణి నెత్తి మీద కొట్టబడుతుందంట, ప్రతి వాణి గుండె బలహీనమైపోయిందంట, ప్రతి వాణి ఒంటిలో గాయములు ఉన్నాయంట. ఎందుకు ఈ గాయాలు, ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ వేదన అంటే, దేవునికి స్థలమీయన ప్రతి వ్యక్తి జీవితంలోనూ, దేవునికి స్థానము లేని ప్రతి హృదయంలోనూ, ప్రతి ఇంటిలోనూ బలహీనత వెంటాడుతుంది, సమస్యలు వెంటాడతాయి, వేదన, కష్టము, ఇరుకు వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో ఉంటాయి. అందుకనే ఎవరు ఇది కలిగించేవాడు అనంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 5:6-7 వచనాల్లో చూస్తే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగులాడుచున్నాడు. వాడు మనల్ని గాయపరిచేవాడు, వారి మనల్ని వేదన పాలు చేసేవాడు, ఆయన అతడు మనలను ఎంతగానో ఇబ్బంది పాలు చేసేవాడు. ఈ సాయంకాలపు వేళలో నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో దేవునికి స్థలమున్నదా? దేవునికి స్థలం ఇచ్చే వ్యక్తివిగా, దేవునికి స్థానం ఇచ్చే వ్యక్తివిగా, కుటుంబంగా నీవు, నీ కుటుంబం ఉందా? ఈరోజున మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం. ఈ సాయంకాలపు వేళలో ప్రభు నిన్ను కూడా అడుగుతున్నాడు, ఆయన నీ జీవితంలో, నీ పరిస్థితుల్లో, నీ బలహీనతలో, నీ కష్టకాలంలో ఆయనకి స్థలం ఇవ్వగలవా? ఆయనకి స్థలం ఇస్తే, ఆయనకు స్థానం ఇస్తే, ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన నిన్ను తల ఎత్తువానిగా చేస్తాడు, ఆయన నిన్ను గొప్ప చేసేవాడుగా ఉన్నాడు. ఆయనకు స్థలం ఇవ్వటం అనేది ఎక్కడా అనేది ఆలోచిస్తే, మనం ఒక్కసారి ఈ ప్రకటన గ్రంథము 3:20 చూసుకుంటే, ఆయన తలుపు నద్ద నుండి తట్టుచున్నాడంట, ఎవరైతే నా స్వరం విని తలుపు తీసిన ఎడల వారితో నేనును, నాతో కూడా వారును కలిసి భోజనం చేస్తాము, అక్కడ నేను వారి హృదయంలోను ఉంటాను అని అక్కడ ప్రభు సెలవిస్తున్నాడు. ఇదిగో నేను తలుపు నద్ద నుంచి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఇక్కడ శారీరకముగా భోజనము అంటే, ఇక్కడ అంటున్నాడు కదా సమృద్ధి, సమృద్ధినిస్తాడు. ఎప్పుడు? ఆయన మన హృదయం అనే తలుపు దగ్గర తట్టుతూ నిలబడుతున్నాడు, ఆయన మన హృదయం అనే తలుపు దగ్గర తడుతున్నాడు. ఆ తలుపు తీసిన ప్రతి ఒక్కరి హృదయాలను దేవుడు వారి కుటుంబాలకు వస్తాడు, వారి జీవితాలకు వస్తాడు, వారి బ్రతుకుల్లో ఆయనే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో మనము దేవునికి స్థానం ఇవ్వటం అంటే, మొదటిగా ఆయనకు మన హృదయంలో స్థానం ఇవ్వాలి. మన హృదయంలో మనం స్థానం ఇచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యకరుడు గనక, ఆయన మన హృదయాలతో ఉండి, మన జీవితంలో ఉండి, ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని ముందుకు నడిపించేవాడు. ఎందుకు ఆయన హృదయంలో స్థానం అడుగుతున్నాడు, ఎందుకు ఆయన మానవుని హృదయంలో ఉండాలని కోరుకుంటున్నాడంటే, యిర్మీయా గ్రంథంలో అంటున్నాడు కదా, ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించువాడు ఎవడు కూడా లేడంట. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, నీ హృదయం నాకు కావాలి. ఆయన నీ ఆస్తిపాస్తులు అడగట్లేదు, నీకున్న హోదాను అడగట్లేదు, నీ అందాన్ని అడగట్లేదు, నీ చందాన్ని అడగట్లేదు, నీకున్న ప్రతిదాన్ని ఆయన అడగట్లేదు. ఏమడుగుతున్నాడు తెలుసా? నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఈ సాయంకాలపు వేళలో నీ హృదయాన్ని దేవునికి ఇవ్వటానికి నీవు ఇష్టపడితే, ఆయన హృదయానికి రాజుగా ఉండి, ఆ హృదయంలో ఆయన కొలువై ఉండి, ఆయన మనల్ని బలపరిచే దేవుడు. స్టీవెన్సన్ గారు ఒక చక్కటి పాట పాడుతున్నారు, నా మదిలో, నా హృదయ కోవిలలో నీవు నాకు మనసుగా, నా మనసులో నీవు ఉంటే నా ప్రతి విషయంలో కూడా నాకు తోడై ఉంటావయ్యా అని ఆయన చక్కటి పాట పాడుతున్నాడు. మనస్సున్న దేవుడు ఆయన. ఆ మనస్సున్న దేవుడు మన హృదయంలోనికి వచ్చినప్పుడు మన ప్రతి పరిస్థితిని ఆయన కంట్రోల్ చేయగలిగిన వాడు. ఎందుకని? హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది.
దానిలో స్థలం ఉంటే, దేవుడికి స్థలం ఉంటే అది నిన్ను దీవెనకరంగా మారుస్తుంది. ఒకడు అంటున్నాడు కదా లూకాసు వార్తలో అనుకుంటా, ఒకడు జీవితంలో స్థలము లేక అతను హృదయంలో, అతను మనసులో, అతను శరీరంలో ఇంచుమించుగా 6,000 దయాలు తనలో ఉన్నాయంట. అతడికి గలిబిలి ఉంది, అతడికి మనశ్శాంతి లేదు, కుటుంబంతో లేడు, అతడు కొండలలోనూ సమాధులలోనూ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడంట. అంతేకాదు అతను అనేక మందిని గాయపరుస్తున్నాడు. ఆ గాయపరుస్తున్న సమయంలో అతన్ని ఎంతగానో కంట్రోల్ చేయాలనుకుంటున్నారు, కానీ మనుషులు ఎవ్వరికి అవ్వట్లేదు. వారు గొలుసులతో కట్టేస్తున్నారంట, తాళ్ళతో కడుతున్నారంట, అతన్ని చాలా బందికానాలు పెట్టినా అతనిలో ఉన్న దయ్యాలు ఏం చేస్తున్నాయంటే అతనిని బలవంతం చేస్తున్నాయి. ఆ బలము అతను ఏం చేస్తుందంటే మనుషులను గాయపరుస్తుంది. ఏం చేస్తున్నాడో తెలియని ప్రదేశంలో అతను ఉన్నాడు. ఈ రోజున మనము కూడా దేవునికి స్థానం లేకుండా మనుషుల ఆలోచనలకు నీ హృదయంలో స్థానం ఉంటే గలిబిలి నిన్ను వెంటాడుతుంది. నిజంగా చాలామంది నాన్నగారికి మాకు ఫోన్ చేస్తూ ఒక మాట అంటున్నారు, అయ్యా ఈ స్థితిగతులను మేము చూస్తున్నప్పుడు మా హృదయాలు పగిలిపోతున్నాయండి, మా హృదయాలలో భయం పుడుతుందండి. నిజమే, ఈ లోకము ఆలోచన ఆలోచిస్తే, ఈ లోకములోని స్థితిగతులను మనం పరిశీలించినట్లయితే, చాలామంది అంటున్నారు కదా, డాక్టర్స్ కూడా చెప్తున్నారు, న్యూస్ వినకండి, న్యూస్ వినకండి. ఎందుకనంటే మీరు న్యూస్ వినటం వలన తెలియని భయం మీ హృదయాలకు వస్తుంది. అయితే ప్రభువు ఏమంటున్నాడు తెలుసా, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయు దేవుడు. ఆయన నీ హృదయములో, నీ బాధలో, నీ వేదనలో, నీ కన్నీటిలో ఆయనకు స్థలం ఇవ్వండి. ముందుగా మా ఆయన స్థలం అంటే మన హృదయాన్ని ఆయన చేతికి అప్పగిస్తే, మన హృదయం ఆయన చేతుల్లో ఉంటే మనము నిబ్బరము కలిగి ఉంటాం, మనము భయము లేకుండా ఉంటాం. మన పరిస్థితులన్నిటిలో కూడా ఆయన మనకు తోడై ఉంటాడు. లూకాసు వార్తలో కూడా ఒక మాట అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడిడి, అవి విత్తవు కోయవు సమకూర్చుకొనవు, అయితే వాటి వైభవము గొప్పది కదా, వాటిని దేవుడు పోషించట్లేదా. ఈరోజు ఎవరు అడిగినా సరే సార్ మాకు ఉద్యోగాలు లేవండి, మాకు ఫలానది లేదండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి, చాలా పరిస్థితుల్లో మేము ఉన్నామండి, వాటన్నిటిలో నుండి మేము ఎలా రావాలో, ఎలా బయటపడాలో మాకు తెలియని స్థితిగతుల్లో ఉన్నాం, మాకంత భయం మమ్మల్ని వెంటాడుతుంది. వాస్తవమే ఈ పరిస్థితులు భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. అయితే దేవునికి నువ్వు స్థానం ఇవ్వగలిగితే, నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను బలపరిచే దేవుడు. మనందరికీ బాగా తెలిసిన ఒక వ్యక్తిని మీకు చూపించాలనుకుంటున్నాను. రూతు అనే ఒక అన్యురాలు ఉంది, ఆవిడ మోయాబీరాలు. అయితే తనకున్న పరిస్థితుల్లో అత్త, తన అత్త నయోమి అంద కదా, నా బిడ్డలిద్దరూ చనిపోయారు, నా భర్త చనిపోయారు, ఇప్పుడు నేను దేవుని ఇల్లైన రొట్టెల ఇల్లైన బెత్తలేమును విడిచిపెట్టి ఈ మోయాబు దేశానికి వచ్చాను, అక్కడ ఉన్నప్పుడు నాకు ఆశీర్వాదకరం ఉంది, ఇక్కడ వచ్చి నేను సంపాదించుకుందాం అనుకున్నాను, కానీ సమస్తమును నేను పోగొట్టుకున్నాను, కాబట్టి తిరిగి మళ్ళీ నా ఇంటికి నేను వెళ్ళిపోతున్నాను, కాబట్టి పెద్ద కోడలను పిలిచి అంది నువ్వు వెళ్ళిపోయి నీవు మీ తల్లిదండ్రులకు చెప్పినట్లుగా నువ్వు చెప్పు చేతలు ఉండంటే ముద్దు పెట్టేసి టాటా అని వెళ్ళిపోయింది. అయితే రూతు మాత్రం ఒక చక్కని మాట అక్కడ అంటుంది, అత్త నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను, నువ్వు ఏది తింటే అది తింటాను, నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉంటే అదే స్థితిగతుల్లో ఉంటాను, కారణం ఏంటంటే నీ దేవుడే నా దేవుడు. దేవునికి స్తోత్రం. నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఏ దేవుడిని అయితే కొలుస్తున్నావో అదే దేవుడిని నేను కొలుస్తాను. ఎందుకు ఈ మాట చెప్పగలిగిందంటే, అక్కడ ఆ నయోమి చెప్తున్న మాటలనే, నేను బెత్లెహేములో ఉన్నప్పుడు ఆశీర్వాదకరంగా ఉన్నాను, కారణం బెత్లెహేములో దేవుని సన్నిధి ఉన్నది, దేవుని ఆశీర్వాదం ఉన్నది, దేవుని సన్నిధిలో నెమ్మది దొరుకుతుంది, ఆయన సన్నిధిలో నెమ్మది ఉంటుంది, హృదయములో నెమ్మది లేక ఈరోజు అనేక మంది గలిబిలిలో ఉంటున్నారు కదా. ఏం చేస్తున్నారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు, ఎలాంటి స్థితిగతుల్లో ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. కొంతమంది ప్రశాంతంగా ఉంటారు, నన్ను చాలామంది అంటారు కదా, రే నా రెండో కోణం చూపించను బాక, నేను చాలా మంచోడిని, నన్ను ఇబ్బంది పెట్టబాక, నాలో ఉన్న ఆ మూర్ఖుని తట్టి లేపబాక అంటూ ఉంటారు. అబ్బో వారిలో మూర్ఖుడు ఉన్నాడంట, వారిలో చాలా చెడ్డగుణం ఉందంట. కారణం ఏంటంటే కొంతమంది తోలు కప్పుకున్న తోడేలులాగా ఉంటారు, బయటికి మాత్రం చాలా చక్కగా ఉంటారు, కానీ వారు ఎవరైనా ఇబ్బంది పెడితే వారిలో ఉన్న మూర్ఖత్వం బయటకు తీస్తారు, వారు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారు. అందుకని చాలామందిని చూడండి, సాటి మనిషిని చంపేస్తూ ఉంటారు, సాటి మనిషిని చాలా విచిత్రంగా చంపుతూ ఉంటారు. వారు ఎవరు అంటే మూర్ఖులు అని బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తుంది. వారు భక్తిహీనులు, దేవుని భయం లేని వారు ఎలా ప్రవర్తిస్తారు
ఆలోచిస్తారంటే వారికే తెలియదంట, వారి ఆలోచన ఎలా మారుతుందో, వారి ఆ తలంపులు ఎలా మారుతాయో వారికే తెలియదు. కాబట్టి వారికి విరోధంగా దేవుని ఆత్మ కాదు కానీ నరులి ఆత్మ, అలాగే ఈ లోకంలో ఏలుబడి చేస్తున్న దురాత్మ వారిలో ఉండి వారిని వెరిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ మనిషిలో ఉన్న 6,000 దయ్యాలు అతన్ని భయంకరంగా వేధిస్తున్నాయి. ఆ వేధింపును బట్టి అతడు ఎలా రియాక్ట్ అవుతున్నాడో తెలీదు. ఈ రోజున నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ సమస్తమును కూడా దేవునికి అప్పగిస్తే, దేవుడు నిన్ను బలపరిచే దేవుడు, దేవుడు నిన్ను ఆదరించే దేవుడు, నీ కుటుంబంలో నీ హృదయంలో దేవునికి ముందు స్థానము. రెండవదిగా కీర్తన గ్రంథము 40 కీర్తన మొదటి వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 40 కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ప్రభువు దగ్గర అంటున్నాడు కదా ఇక్కడ దావీదు కీర్తనలో, సహనముతో కనిపెట్టుకుంటిని. మనలో సహనం ఉండాలి. ఈ సహనము లేకపోతే దేవునికి స్థానం ఇచ్చినప్పటికీను, దేవునికి సమయం ఇచ్చినప్పటికీను మనలో కార్యసిద్ధి చేయ దేవుని ఆత్మ మనలో పనిచేయదు. దేవునికి మనం స్థమయం ఇచ్చి దేవుని సన్నిధిలో మన హృదయంలో ఆయనకి స్థానం ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే సహనముతో ఉండాలి. చూడండి, యోబు భక్తుడు తనకున్న ప్రతి పరిస్థితిని కోల్పోయాడు. తనకు ఊజు దేశంలోనే, తూర్పు దిక్కు దేశాల్లోనే అతడు అంత ఆస్తిపరుడు, అతనుకున్నంత ఆస్తి ఎవ్వరికీ లేదు. అయితే ఒకనొక దినాన తనకున్న ఆస్తి, అంతస్తు, బిడ్డలు సమస్తము కోల్పోయాడు. ఒక్క దినములోనే సమస్తాన్ని కోల్పోయి భికారిలాగా ఉండిపోయాడు. ఇంకో రకంగా చెప్పాలంటే సమస్తమును కోల్పోయి చెట్టు కింద ఒక అనాథలాగా నిలబడిపోయాడు. నేను ఒక మాట మీకు చెప్తూ ఉంటాను, ఎప్పుడు నా సంఘముతో నేను ఈ మాట అంటూ ఉంటాను, ఏమనంటే దేవుడు తలుచుకుంటే ఒక్క క్షణములోనే మనము గొప్పవారముగా ఉన్నవారిని అధంపాతాలనికి తొక్కేయగలడు. అదే దేవుడు కనుక నిన్ను దీవించి హెచ్చించాలనుకుంటే పెంట కుప్పల మీద ఉన్నవారిని సహితము ఆయన పైకి లేవనెత్తే దేవుడు. ఎప్పుడో తెలుసా, నీవు సహనంతో కనిపెట్టుకున్నప్పుడే. తనకున్న కష్ట కాలంలో, తన ఇరుకులో, ఇబ్బందులలో యోబు భక్తుడికి సమస్తం కోల్పోయినప్పటికీను యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటున్నాడు. అబ్బా ఎంత గొప్ప మాట అండి. ఈరోజు నీది ఏదన్నా ఒక చిన్న వస్తువు పోయిందంటే చాలు, ఒక విలువ కలిగినది, ఒక 10,000 లేకపోతే నువ్వు ధరించే బంగారమో, లేకపోతే ఎవరైనా నీ భూమిలోకి ఆక్రమణగా వచ్చి నీది ఏదైనా లాగేసుకుంటేనో, ఏదన్నా గొడవల్లోనో, ఏదన్నా పరిస్థితుల్లో నీ చేయి జారిపోతుంది అన్నప్పుడు, నా దేవా నువ్వు ప్రార్థన చేసినప్పటికీను ఆ పనిలో దేవుడు నీకు విజయాన్ని ఇవ్వకపోతే, ఆయన వేచి చూస్తున్నప్పుడు నువ్వేమంటావు తెలుసా, కొన్ని వైరాగ్యపు మాటలు మాట్లాడతావు. ఏమైనా తెలుసా, ఎంతకాలం నేను భక్తి చేస్తున్నాను, ఎంతకాలం నేను కానుకలు ఇస్తున్నాను, ఎంతకాలం నేను దేవునికి నమ్మకం ఉంటున్నాను, కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు. జాగ్రత్త సుమా, ఈ మాటలు నీ నోటమంట రాకూడదు. ఒక క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే సహనము, అదేగే కనిపెట్టుట. దేవునికి స్థానం ఇచ్చి నీ హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు పరిస్థితులు కొన్ని సార్లునే కాదు 100% నీకు వ్యతిరేకంగా మారుస్తాడు శత్రువైన సాతాను. ఎందుకని తెలుసా, నువ్వు దేవుని మీద ఆధారపడకుండా ఉండాలని, దేవునితో సహవాసం చేయకుండా ఉండాలని, నీ హృదయంలో నుండి దేవుణ్ణి తొలగించుకొని లోకం మీద ఆధారపడాలని ఆ మనుషుడు కోరుకుంటూ ఉంటాడు. అందుకనే యిర్మీయా గ్రంథంలో కూడా అంటాడు కదా 18వ అధ్యాయంలో, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, నరులను తనకు ఆధారంగా చేసుకునేవాడు ఎలా ఉంటాడంటే అడవిలోని ఆరుహ వృక్షం వలె ఉంటాడు అని అక్కడ సెలవిస్తుంది. కారణము, దేవుణ్ణి నమ్ముకోకుండా చేసినట్లయితే, దేవునితో సహవాసం చేయకుండా చేస్తున్నట్లయితే, నువ్వు దేవునికి విరుద్ధంగా తిరిగినట్లయితే నిన్ను నరకానికి పాత్రను చేయాలని వాడు కోరుకుంటున్నాడు. కాబట్టి వాడు బహు వేగముగా పరిగెడుతున్నాడు, పని చేస్తున్నాడు. మరి నువ్వేం చేయాలి, నువ్వు సహనం కలిగి ఉండాలి. వాడు వేగంగా పని చేస్తున్నాడు ఎందుకని తెలుసా, ఒక్కోసారి నీ భర్తనే రేపుతాడు, నీ భార్యనే రేపుతాడు, నీ బిడ్డలనే రేపుతాడు, నీ పరిస్థితులనే రేపుతాడు, నీ ఆస్తిని, అంతస్తును, కొన్నిసార్లు నువ్వు పని చేస్తున్న ఉద్యోగాన్ని నీ దగ్గర నుండి లాగేవేస్తాడు. అలాంటప్పుడు నువ్వు నా దేవుడు ఎందుకు నాకు ఇలా సహాయం, ఎందుకు ఇలా చేశాడు అని అనటం కాదు, నా దేవా ఏదైనా నీ చిత్తము లేకుండా జరగదు కదా, రూపాయికి 2 పిచ్చుకలు, 2 రూపాయలకు 5 పిచ్చుకలు, అలాగే వాటికి దేవుని సెలవులనేది దానిలో ఒకటైనను సరే నేలను రాలదంట. అంతకంటే ఇంకో మాట చెప్తున్నాడు, గొప్పగా మన వెంట్రుకలు ఉన్నవి కదా, అవి దేవుని సెలవు లేకుండా ఒక్కటి కూడా నేల రాలదంట. నీకు తెలిసా మాట, నమ్ముతున్నావు ఈ మాట, మనం దువితే చాలు గో బో
వాళ్ళు ఊడిపోతున్నాయి అని అనుకుంటున్నావా? కాదు కాదు, ఈ జుట్టు దేవుడిచ్చింది, ఇది దేవుడిచ్చింది కాబట్టి ప్రతి వెంటుక కూడా ఆయన సెలవు లేకుండా నేలకు రాలదంట. అయితే మనలో సహనం ఉన్నట్లయితే ఆ సహనము దేవుడు ఎలా మారుస్తాడంటే ఆశీర్వాదకరంగా మారుస్తాడు. యోబు భక్తుని చూచినట్లయితే తన భార్య వచ్చి అంటుంది కదా, ఎందుకయ్యా ఇంకా భక్తి దేవుడు దేవుడు దేవుడని నా దేవుడే నా దేవుడే నా దేవుడే అంటావు ఏంటయ్యా, ఒక్కసారి దేవుడిని దూషించి ఆయన ఇచ్చే శాపాన్ని పొందుకుని చచ్చిపోతే బాగుండని సొంత భార్య అంటుందండి. సొంత భార్య అంటున్నప్పుడు యోబు భక్తుడు బా ఎంత మంచి ఆలోచన ఇచ్చావు, ఎన్ ఐడియా కెన్ చేంజ్ మై లైఫ్ అని చెప్పని అనలేదు. కానీ ఆయన అంటున్నాడు కదా, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాక, ఎప్పుడు దీవెనే అనుభవించతగునా కీడు అనుభవించతగదా అంటే, కీడు వచ్చినప్పుడు నేను నిబ్బరము కలిగి ఉంటాను, నా దేవుడు ప్రతి విషయంలో కూడా నాకు సహాయం చేయు దేవుడని యోబు గ్రంథం 19:25 కూడా ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నిజమే, మన పరిస్థితుల్లో సహనము కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకు ఆదరించేవాడు. అందుకారణం చేత యోబు గ్రంథం 42 తను కోల్పోయిన ప్రతి దానికి దేవుడు రెట్టింపైన ఆశీర్వాదాన్ని లెక్క తూచి ఇచ్చాడండి. చూడండి కారణం ఏంటో తెలుసా, సహనముతో దేవుని మీద ఆశతో ఉన్నాడు. తనకి ఎన్నో నిందలు వచ్చినప్పటికీ నువ్వు వాటి వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూచాడు కాబట్టి దేవునికి స్థానం ఇచ్చాడు, దేవుని కృపాతను పొందుకున్నాడు. మూడవదిగా దేవుని కొరకు మనం ఎలా ఉండాలి అనేది, స్థానం ఇచ్చి ఆయనకు సహనముతో కనిపెట్టుకుని మూడవదిగా మనం చేయవలసిన పని ఏంటో కీర్తనకారుడు 42 అంటున్నాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. మనము దేవుని కార్యములు యందు మనం ఆశపడాలి. నా దేవుడు నాకు నూతన కార్యము చేస్తాడు, నూతన కార్యము నిత్యము చేయగలిగిన దేవుడని నువ్వు ఆశ పెట్టుకోవాలి. ఆ ఆశని నేను చేస్తుందంటే పరలోక రాజ్యానికి చేరుస్తుంది. నిజమే, ఆశ లేకపోతే ఈరోజు మనం ఏది సంపాదించుకోలేము. మన జీవితాల్లో ఏసీ కొనుక్కోవాలి, ఎండాకాలం వస్తే కూలర్ ఉంది, ఈ సంవత్సరం కూలర్ చాలట్లేదు, వచ్చే సంవత్సరం ఏసీ కొనుక్కోవాలి. దాదాపు 5 అయిపోయిందండి బండి, ఈ బండిని మార్చాలనుకుంటున్నాను, మార్చాలి అనేది ఒక ఆశ, మార్చి కొత్త బండి కొనుక్కోవాలనేది ఒక ఆశ. ఆ ఆశ లేకపోతే మనుష్యుడు అనేవాడు ఎందుకు పనికిరాని వాడిగా మారిపోతాడు. కారణం ఏంటంటే తనున్న స్థితిలోనే ఉండాలని కోరుకునేవాడు కాదు మానవుడు. చాలా కాల క్రితం మా తాతయ్య గారు సేవలో కొత్తగా ఉన్నప్పుడు కాకినాడలో ఆయన సేవ అక్కడ ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ వచ్చిన ఒక దొరసానమ్మ గారు అడిగిందంట, ఏమంటే మీకున్న అక్కర్లన్నీ చీట్ల మీద రాసి ఉండంటే డ్రమ్ము కావాలి, కంజిరి కావాలి, పెట్రమాక్స్ లైట్ కావాలి, సైకిల్ కావాలి, ఇలా అందరూ చీటీలు రాస్తే ఆ చీటీలన్నీ పరిశీలించి చివరిలో ఆవిడ అందంట, ఎవరికి హెలికాప్టర్ వద్దా అని అడిగిందంట. అందరూ కూడా నవ్వారంట, హెలికాప్టర్ ఏంటండి, మేమున్న పరిస్థితి ఏంటి, సైకిలే మాకు దిక్కులేదు, సరిగ్గా కాళ్ళకు చెప్పలేవు, డ్రమ్ము లేదు, కంజీరు లేదని మేము అడుగుతుంటే ఆకాశానికి నిచ్చినేస్తున్నాం ఏంటని. వాస్తవమే, క్రైస్తవునికి ఎప్పుడు కూడా ఉండవలసింది ఏంటంటే రేపటి గురించిన ఆశ నీలో ఉండాలి. ఆ ఆశ ఎవరి మీద ఉండాలంటే దేవుడి మీద ఉండాలి. లోకం మీద ఉంటే చెడిపోతావు, లోకం మీద ఉంది కాబట్టి ఈరోజు దొంగతనాలు, ఈ లోకము ఆశిస్తున్నారు కాబట్టి చాలామంది దొంగతనాలు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, బ్యాంకులు లూటీలు చేస్తున్నారు. కానీ ఈ ఆశ ఎక్కడ ఉండాలంటే లోకం మీద కాదు, దేవుడి మీద ఉండాలి. నీ ఆశను భంగము చేయకుండా దేవుడు నెరవేర్చే దేవుడు. ఈ సాయంకాలం సమయంలో దేవుడు అంటున్నాడు కదా, నాకు నీ హృదయంలో స్థలం ఇచ్చి నేను మీద నా మీద ఆశతో నా కొరకు సహనముతో నువ్వు కనిపెట్టుకుని ఉన్నట్లయితే, నా మీద నువ్వు ఆశతో జీవిస్తున్నట్లయితే నీ ప్రతి స్థలంలో కూడా నీ ప్రతి బాధలో నీ వేదనలో నీ కష్టములో నేను నీకు తోడయ్యుండి నడిపించగలను. చాలామంది ఈ మాట అంటూ ఉంటారు మా దగ్గరికి వచ్చి, ఏమండి ఆఖరిలో ఉన్న ఈ వ్యక్తికి మీ దేవుడు ఏదైనా కార్యం చేయగలడా మీ దేవుడు అని అంటారు. చాలామంది ఒక మాట అంటారు, దేవుడు అందరికంటే అందరూ ఒకటే దేవుడు. నేను అంటాను అందరు దేవుడు ఒకటి కాదు, నా దేవుడు ప్రత్యేకించబడినవాడు. ఈ సాయంకాల సమయంలో నీ పరిస్థితులు ఏదైనా నీ విధానములు ఏదైనా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాచి కాపాడి ఆయన బలపరిచే దేవుడు కాబట్టి ఆయనకు స్థలమిద్దాం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించను గాక, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఈ సాయంకాల వేళలో ప్రభువ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములయ్యా. తండ్రి నీకు స్థలం ఇవ్వలేక మా జీవితాల్లో మేము వెనకంజ వేస్తున్నాము. మేము ప్రభువ మా జీవితాల్లో అనేకమైనవి కోల్పోతున్నాము, కానీ నీ వైపు మేము చూడలేకపోతున్నాము, నీ కోసం మేము సహనంతో కనిపెట్టుకోలేకపోతున్నామయ్యా. నీ మీద ఆశ లేక మా జీవితాల్లో ఆశ అనేదే లేక తండ్రి అనేక మంది నిరాశ్రయులైపోయి వారి జీవితాలను చాలిస్తున్నారయ్యా. కానీ
కానీ ఈ సాయంకాల వేళలో మీరు మాట్లాడ మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. నీకు స్థలం ఇచ్చి మా హృదయాల్లో తండ్రి నీ కొరకు కనిపెట్టుకున్నట్లయితే, నీ మీద ఆశ పెట్టుకున్నట్లయితే మా జీవితాలను పరలోక రాజ్యము చేర్చేంత వరకు నీవు మాతో ఉండి మమ్మల్ని బలపరుస్తావని మరొకసారి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రములు. తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారున్న ప్రతి భయంకరమైన పరిస్థితుల నుండి వారున్న ప్రతి వేదన నుండి తొలగించమనడుచున్నామయ్యా. తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బలహీనులను మీ దక్షిణాస్తం వారి మీద చాపండయ్యా. ఇప్పుడే వారిని బలపరిచి మీ ఆశ్చర్య కార్యాలు జరిగించమనడుచున్నామయ్యా. అద్భుతకరమైన సాక్ష్యాలు మేము వినుటకు మీ ఆశ్చర్యకరమైన సహాయము ఆ కుటుంబాల్లో జరిగించి కృప చూపించి నడిపించమని, మరొక తరుణం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.